జగన్కు స్టార్ క్యాంపెయినర్గా చంద్రబాబు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వయస్సు 75 ఏళ్ళు. ఆయన ఇప్పుడు పరిపూర్ణ మనిషి. రాజకీయంగా చూసినా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. 3 సార్లు సీఎం, మరో 3 సార్లు ప్రతిపక్ష నేత. చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నుంచి జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటిని ఆయన రీచ్ అవుతున్నారా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. చంద్రబాబులో సమస్య ఏంటంటే ఆయన మైక్ అందుకుంటే కనీసంగా గంటన్నరకు పైగా మాట్లాడతారు. ఆయనకు అది మొదటి నుంచి అలవాటు. కానీ జనాలకు కావాల్సింది మ్యాటర్, అది కూడా వీలైనంత వరకు షార్ట్ కట్లో. చంద్రబాబుది 4 దశాబ్దాల రాజకీయం కావచ్చు, కానీ ఆ రోజులకు ఈ రోజులకు తేడా చాలా ఉంది. అప్పుడు ఒక స్పీచ్ ఒక ఊరిలో ఇస్తే పక్క ఊరికి ఏమీ తెలిసేది కాదు, మరుసటి రోజు పేపర్లోనే చూసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడ మాట్లాడినా వింటున్నారు. దాంతో స్పీచ్లలో కొత్తదనం ఉండాల్సి ఉంది. అలాగే రాష్ట్ర సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, నియోజకవర్గ సమస్యలన్నీ కలిసి వాయించేస్తే జనాలకు బోర్ కొడుతుంది. ఇక చంద్రబాబు స్పీచ్లలో ఎక్కువగా జగన్ మీద విమర్శలు, తిట్ల దండకాలు మాత్రమే ఉంటున్నాయి. నిజానికి టీడీపీ వేదిక ఆ పార్టీ కేడర్ ఏర్పాటు చేసింది. వారు ఎంతో శ్రమ కోర్చి ఆ వేదికను అందించారు. దానిని సద్వినియోగం చేసుకోవడం చంద్రబాబు వంటి నేతకు తెలియనిది కాదు. జగన్ పట్ల విమర్శల జోరు పెంచి నెగిటివిటీని పెంచాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ వ్యతిరేకత నుంచి అనుకూలతను తమ వైపుగా తిప్పుకొని వాట్ల పంట పండించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లోనూ వ్యతిరేకత ఫ్యాక్టర్ ఉంటుంది, అనుకూలత ఫ్యాక్టర్ ఉంటుంది. వ్యతిరేకత ఒక్కటే ఏ పార్టీని గట్టెక్కించదు. ఇక చంద్రబాబు స్పీచ్లు చూస్తే జగన్ ఏపీకి ఏమి చేయలేదని, ఆయన సర్వం భ్రష్టు పట్టించారని. అది ఆయన పార్టీ ఆలోచన కావచ్చు, దాని మీద ఆయన విమర్శలు చేయవచ్చు. అయితే ఆలోచనలు మాత్రం జనాలకే వదిలిపెట్టాలి. ఇది పరిస్థితి అని చెప్పేంతవరకు ఓకే, కానీ తిట్ల పురాణం లంకించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది ఆలోచించాల్సి ఉంది. నిజానికి ఈసారి ఎన్నికలలో చంద్రబాబు స్పీచ్లన్నీ కూడా జగన్ మీద హాట్ కామెంట్స్తోనే సాగుతున్నాయి. చివరిలోనో మధ్యలోనో కొంత అన్నట్లుగా తాము వస్తే అది చేస్తామని, ఇది చేస్తామని చెబుతున్నారు. దానివల్ల ఏంటి లాభం అన్నది కూడా చర్చగా ఉంది. ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. చంద్రబాబు రాజకీయాలకు కొత్త కాదు, ముమ్మారు సీఎం ఆయన. ఆయనకు అది ప్లస్, ఒక విధంగా అందులోనే మైనస్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారి మాదిరిగా స్పీచ్ మొత్తం అధికార పార్టీ మీద విమర్శలకు వెచ్చిస్తే జనాలకు టీడీపీ మీద పాజిటివిటీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో అర్థం కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఏపీ జనాలు జగన్ పాలనను, చంద్రబాబు పాలనను బేరేజ్ వేసుకునే తీర్పిస్తారు. చంద్రబాబు అయితే తనకు మరోసారి అవకాశం ఇస్తే చేసేదేంటో చెప్పాలి. అలాగే టీడీపీ గురించి, ఆ ప్రభుత్వం గతంలో చేసిన మంచి గురించి ఎక్కువగా వివరించడం వల్లనే లాభం జరుగుతుంది. చంద్రబాబు మీటింగ్కి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయానికి వారి బుర్రలలో పడాల్సింది టీడీపీ ఏం చేస్తుంది అన్న విషయాలే. అంతే తప్ప జగన్ మీద విమర్శలు వారి మెదళ్లలో ఎక్కించడం ద్వారా టీడీపీకి ఏం ప్రయోజనం అన్నది కీలకాంశంగా ఉంది. నెగిటివిటీతో రాజకీయాలు చేసే రోజులు పోయాయని కూడా గ్రహించాలని అంటున్నారు. ఏపీలో రాజకీయం ఇప్పుడు చాలా జోరుగా సాగుతోంది. ఏపీ ప్రజలు ప్రతి ఎన్నికకు రాటి తేలిపోతున్నారు. వారి తీర్పులలో కూడా ఎంతో వైవిధ్యం, విలక్షణత కనిపిస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు లాంటి అనుభవశాలి స్పీచ్లు వన్ సైడ్గా ఇవ్వడం చూసిన వారు వేస్తున్న సెటైర్లు ఏంటో తెలుసా? జగన్కి అసలైన స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు అని. ఆయన సభలకు వెళితే చాలు, జగన్ పేరు 100ల సార్లు మారుమోగుతోంది. అలా జగన్ పేరుని జనం బుర్రల్లోకి ఎక్కించిన తరువాత టీడీపీకి యూజ్ ఏంటి? ఆలోచించాల్సిందే కదా.